మన మీడియా మేనేజ్మెంట్ కమిటీకి నన్ను ప్రముఖగా చేసినందుకు పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరితో ఇవాల మొట్టమొదటిసారిగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనము దీన్ని రొటీన్ ప్రెస్ గా కాకుండా చిట్ చాట్ గా చేసుకుందాము మీరందరూ కూడా केटीआर एदो प्रेस मीट पेट्टिनट्टुन्नाडु मैराथन मैराथन प्रेस मीट ओडुस्तलेदु तेगुतलेदु केटीआर की दानिकैते नेनु रिप्लाई चेयलेनप्पा गंट 20 निमिषालु इंत सेपु अय्यिंदि आयनकु पनि पाट लेदु अला नायन पनि चेयडु माकु मस्तु पनि उन्नदि मीडिया मित्रुडु कूडा फोन चेशारु नाकु संपेशंडि सार मेमंता जीहेचएमसी एलक्षन्लु कवर चेयालि गंट नर ऊसपेटेसिंडु इनकेम पनिपाट लेदनट्टुंदि अनि काबट्टि आ गंट नर प्रेस मीट की दानिकि रिप्लै कादु गानी मीरु चिट चाट लो मीरु प्रश्नलु अडगंडि दानिकि जवाबु तप्पकुंडा चेप्ता एदैना मिगिलिपोयि उंटे पायिंट्लु नेनु तर्वात कवर चेस्तानु भयं बागा भय मोन्नटि दाका विनायक नवरात्रुलकेमो लैट्लु पेट्टनियकपोयि म्यूजिक पेट्टनियकपोयि మండపాలు పెట్టనియకపోయే ఎడ పాపం తలికి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓడిపోతామేన భయం తోటి వినాయకుడిని ఏదో మంచి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దానికి కూడా ఇలా సంస్కారహీనులకి చెప్తున్నా కణవ పాదాల కడ పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి అది బెటర్ వినాయకుని కణవగా పోడేంద్ర నాయన మీ అహంకారానికి అసలు అద్దు అదుపు లేకపోతే ఏంది ఆ ఇంత కన్ను నెత్తికెక్కినేరా నాయన మాకు దేశంలో మేము పట్టణాలు నడిపిస్తలేమా అడ్మినిస్ట్రేషన్ లే అడ్మినిస్ట్రేషన్ లేదా ఇప్పుడు ఇలా కేటిఆర్ మాట్లాడుకుంటా గుడంబా గబ్బు లేదట స్టేట్ లా గుడంబా గబ్బు లేదు గానీ అడ్మినిస్ట్రేషన్ లా అవినీతి గబ్బు మాత్రం వస్తున్నది ఏం గబ్బు లేకుండా మేము అనేక పట్టణాలు అనేక రాష్ట్రాలు ఇవాల మేము నడిపిస్తున్నాము అదే విధంగా నడుపుతాము ఇంకా బ్రహ్మాండంగా నడుపుతాము గీలు గీలకి ఈలు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు ఎట్లా నడుపుతామంటే నడతలేమేంది దేశాన్ని మేం పంపించిన నిధుల తోటి ఇల్లు నడుపుతున్నారు మేం పంపించిన వరద సహాయం తోటి ఇల్లు 10000 రూపాయలు ఇచ్చిరి ఇప్పటిదాకా ఇల్లు నాయపై చేయలే ఆ 400 చిల్లర కోట్లు ఏతున్నాయో అవిట్ తోటి 10000 రూపాయలు ఇచ్చిండ్రు అవేమో అల్లకెళ్లి మింగేటి మస్తు మింగిండ్రు కొంత శాతం ఇచ్చిండ్రు లక్షల మంది క్యూలల్లో కనబడేసరికి ఇవాల చేతులు ఎత్తేసి ఇయ్యలేని పరిస్థితుల్లో బుర్దజల్లే కార్యక్రమం దొంగ లెటర్ పెట్టి ఆ బుర్దజల్లే కార్యక్రమం బండి సంజయ్ గారి మీద తోసేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అసలు నేను మొట్టమొదటిగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీకు చిత్తశుద్ధి ఉండి హైదరాబాద్ ప్రజలకి మీరు వరద సహాయం నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే మీరు ఆరాంతో ఇచ్చేది ఉండే నీకు ఆగమాగం మీద ఎలక్షన్ ఎందుకు పెట్టినావు ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు ఏమవసరం ఉండే నీకు నీకు ఎలక్షన్ లో ఓడిపోతామన్న భయం ఎక్కున్నది గానీ ప్రజలకు ఏమైనా మెయిల్ చేద్దాము వాళ్ళకి సహాయం అందిద్దాం అన్నది లేదు నీ చిత్తశుద్ధి లేదు మా మీద ఎందుకు బుర్రదల్లుడు ఎందుకు మేము లెటర్ రాయాలి పాడ రాయాలి మేమైతే కుల్లా చెప్తాం ఎలక్షన్లల్లా వీళ్ళు పైసలు వంచుతారు గులాబీ సంచులు వస్తే సంచులు ఇంత పెద్దయి నోట్ల కట్టలతోటి పైసలు వంచుతారు ఓటుకింత అని బాజాప్త తీసుకోవాలా అది ప్రజల సొమ్మే అవినీతి సొమ్ము కాళేశ్వరము కాకతీయ భగీరథాల మింగిన సొమ్ము అవినీతి సొమ్ము మీ సొమ్ము మీకే ఇస్తున్నారు కాబట్టి బాజాప్త తీసుకోండి ఇంకెక్కువ డిమాండ్ చేయండి ఓటు మాత్రం కమల పువ్వుకేయమని మేము చెప్తాం గవర్నమెంట్ సొమ్ము ఇస్తా అంటే మేము ఎందుకు వద్దటండి మీరు సంపాదించిన బ్లాక్ మనీ ఇస్తుంటేనే తీసుకోమంటున్నాము గవర్నమెంట్ సొమ్ము ఒఫీషియల్ గా ఇస్తా అంటే మేము ఎందుకు వద్దటము నకల్ మార్నేకు అక్కల్ రైనా అంటారు ఆ లెటర్ సరిపోయిన మనిషే ముఖ్యమంత్రి పక్కకు పెట్టింది మాకేమవసరం ఎన్ని పైసలు ఇస్తే ఇంకా ఎక్కువ ఏమని డిమాండ్ చేస్తాం మేము తప్ప నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఎలక్షన్ కోడు ఇంత పెరిగివాడివే నువ్వు ఇంత భయపడిపోయి బీజేపీ రోజు రోజుకి పెరుగుతున్నదని జాయినింగ్లు పెరుగుతున్నాయని భయపడిపోయి ఎలక్షన్లు ముందుకు తెచ్చుకున్న పిరికి పందవి నువ్వు మళ్ళీ మేము 100 గెలుస్తాం 110 గెలుస్తాం
అని పొంగనాలి. మళ్ళా మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, ఎవరైనా ఒక రీజన్ చెప్పుండ్రి ఎందుకు తెచ్చుకున్నాడు ముందర చెప్పండి. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, చలికాలం వస్తున్నది, వైరస్ నీకు మంచిగా మార్చి నెలలో ఉన్న ఎన్నికల్ని నువ్వు డిసెంబర్ నవంబర్లో ఎందుకు తెచ్చుకున్నావు? వరద బాధితులకి నువ్వు డబ్బులు ఇవ్వకంటే ముందు అందరికి ఇవ్వకంటే ఎందుకు తెచ్చుకున్నావు? నీ దగ్గర 4 లక్షల కోట్ల అప్పులలో రాష్ట్రాన్ని ముంచినావు, జీతాలకు పైసలు లేవు, కేంద్రంకి వెళ్ళి వచ్చిన 400 పై చిలుకు కోట్ల నుంచి నువ్వు 10,000 రూపాయలు ఇచ్చినావు, అందుకెళ్ళి మింగేటి మింగినావు, అవి అయిపోయేసరికి చేతులు ఎత్తేసినావు, దానికి బీజేపీ మీద బుడదలుతూ నయా పైస ఇయ్యలేడికెళ్ళొస్తారండి చెప్పండి, ఏడికెళ్ళొస్తాయి పైసలు? అదే చెప్తున్నాం కదా, మాకు పోటీ మజిలిస్ తోటే, టీఆర్ఎస్ తోటి పోటీ లేదు మాకు ఈ ఎలక్షన్లలో. పోటీ మజిలిస్ తోటే ఉన్నది బీజేపీకి, 45 వర్సెస్ 105, ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద సిటీ. మజిలిస్ తోటి మాకు పోటీ, టీఆర్ఎస్ మజిలిస్ ఎలక్షన్ల కంటే ముందు పొత్తు లేదు, ఎలక్షన్లు అయినాక పొత్తు అవుతుంది, కొంప తీసి ఏమన్నా కొన్ని గెలిస్తే వాళ్ళకున్న ఎక్స్ఆఫీషియో ఓట్లతోటి మేయర్ కనుక చేస్తే అది తప్పకుండా ఎంఐఎం మేయరే అవుతాడు. నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసీకి పోతే ఆధార్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, నమస్కారం ఉండదు. అలా అనాలే ఆ పరిస్థితి తీసుకొస్తారు హైదరాబాద్ లో, అది నేను చెప్పేది. హైదరాబాద్ పోయి ఆదాబ్ హైదరాబాద్ చేస్తారు, ఇంకా దీని పేరు బ్రాండ్ హైదరాబాద్ ఏదో అన్నట్టున్నాడు కదా, బ్రాండ్ హైదరాబాద్ ని ఏదో చేస్తారు తగ్గిస్తే మేము ఒప్పుకోమని. బ్రాండ్ హైదరాబాద్ కాదు, ఆదాబ్ హైదరాబాద్ చేస్తాడు కేసీఆర్. ఆదాబ్ కొట్టకపోతే ఎంసీహెచ్ లా మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంట్రీ ఉండదు. ఎన్ని గానమవుతున్నాయండి దేశంలో? 20 రాష్ట్రాలు రాకేష్ ఎన్ని ఉన్నాయమని, ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని మత కాలహాలు అవుతున్నాయండి? ఏం పని లేదు, గంటన్నర ప్రెస్సులను పాపం ప్రెస్సుల టైం అంతా మీడియా మిత్రుల టైం అంతా ఖరాబ్ చేసిండు. ఆ ముఖ్యమంత్రి నాగిరెడ్డి ఇందాక ముఖ్యమంత్రి ట్రై అయ్యి ఎక్కడ ఉండే ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈయనకి పని లేదు, ప్రజల మధ్యలోకి పోతేందుకు భయము, ప్రజల మధ్యలోకి పోతే కొడతాడట్టున్నారు. 10,000 రూపాయలు ఇచ్చేది దాన్ని ఏదో మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడేసిండ్రు, ఇవాళ బయటికి పోతే కేటీఆర్ని కొట్టేటట్టున్నారు. ఈ మధ్య వీడియోలు కూడా వచ్చినాయి, వైరల్ అయినాయి సోషల్ మీడియాలో, ఆయన తిట్టుతున్నారు. అందుకే మీ టైం ఖరాబ్ చేస్తున్నారు, రేపటి నుంచి జర కవర్ చేయకుండ్రి. ఏమానందం అయితే ఇంకా పొందదలుచుకున్నాం, జిహెచ్ఎంసీలో కూడా గెలుస్తాం. ఏదైతే ఆనందమే కదా, కేసీఆర్ని ఓడగొట్టి కేసీఆర్ కేటీఆర్ని సిరిసిల్లలా ఓడగొట్టినాక దాన్ని పైశాచిక ఆనందం పొందితే సరే ఒప్పుకుంటాను నేను, ఇంకా పొందుతాం, పొందదలుచుకున్నాం. బీజేపీ కొట్టేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది, మంచిదే కదా. భారతీయ జనతా పార్టీ కొట్టేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది, చాలా మంచిది. కేటీఆర్ అన్నాడంటే ఇంకా సంతోషమే, ఐ థ్యాంక్ కేటీఆర్, హోల్ హార్టెడ్లీ థ్యాంక్ కేటీఆర్. ఏమే కేటీఆర్ పెద్ద డెవలప్మెంట్ అంటాడు, డ్రైనేజ్ ఫెసిలిటీ అంటాడు, బాబా పెద్ద సోది ఉన్నది ఆ ప్రెస్ మీట్, వినలేక చచ్చిన నేను. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన, 140 పైన మున్సిపాలిటీలలో 2 లక్షల పైన
ఇల్లీగల్ స్ట్రక్చర్ ని స్ట్రక్చర్స్ ని డిమాలిషన్ డ్రైవ్ పెట్టి కొట్టిపడేసిన ఘనత నరేంద్ర మోదీ యాజ్ ముఖ్యమంత్రి ఇన్ గుజరాత్ 2005 అదే సంవత్సరం విత్ ఇన్ 9 మంత్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే యావత్ గుజరాత్ లో 90% పైన సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎలక్షన్ల కోసం చేస్తారానండి ఈ ప్రతి ఒక్కటి ఎలక్షన్ల కోసమే చేస్తారు భయపడకుండా ఎలక్షన్లకు పోతారా అండి పని చేసే చేయాలా ప్రజలు ఓట్లేసేది ఓట్లేస్తారు ఎలక్షన్లు వస్తాయి పోతాయి వర్క్ ఎలక్షన్ల కోసం చేయాలి చేయం కదా వర్క్ చేస్తనే పోవాలి కేటీఆర్ అన్నంక గుజరాత్ లాగా డెవలప్ అవుతారంటే ఇంకెంత హ్యాపీ అమెజానా కేటీఆర్ ని నేను ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పెద్ద ఇండస్ట్రీ తెచ్చింది డీటెయల్స్ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు ఐటీ నేనే తెచ్చినా అంటాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆలు తెచ్చినామన్నారు ఈయన టైంలో ఈయన తెచ్చినామంటుండు చంద్రబాబు నాయుడు గారైతే హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు ఐటీ హైదరాబాద్ రావడానికి రాష్ట్రపతి పాలనలో వచ్చింది ఏ గవర్నమెంట్ సంబంధం అవసరం లేదు ఈన ఇంకా ఈ మై హోమ్ వాళ్ళకి విపరీతమైన ఎఫ్ఎస్ఐలు శాంక్షన్ చేసి ఆ హైటెక్ సిటీ ప్రాంతాన్ని టోటల్ గా కంజెస్ట్ చేసి నాశనం చేసిండు తప్ప ఆ ఏరియాని ఈన బాగుపరిచిందేం లేదు ఒక్క మంచి ఇండస్ట్రీ తెలంగాణలో గత 7 సంవత్సరాల్లో వచ్చింది లేదు పోయిన ప్రెస్ మీట్ లో అనుకుంటే నేను వినిపించిన కేసీఆర్ మాట్లాడుతున్నాడు 2013 ఎలక్షన్ల ముందు 14 ముందు ఇది చారిత్రక నగరం కోట్లాది మంది నివసించే నగరం ఇక్కడ ఫార్మాసిటీ రావాలి ఎలక్ట్రిసిటీ అదేంది ఎలక్ట్రిసిటీ టౌన్షిప్ ఏందది ఎలక్ట్రానిక్ టౌన్షిప్ రావాలి ఫిలిం సిటీ రావాలి ఎడ్యుకేషన్ సిటీ రావాలి రకరకాల శాటిలైట్ టౌన్షిప్లు రావాలి అవన్నిటికి కనెక్టివిటీ ఏర్పడాలి మళ్ళా దాన్ని ఎయిర్‌పోర్ట్ కి కనెక్ట్ చేయాలి ట్యాంక్ బండ్ ని కొబ్బరి నీళ్ళతో నింపాలి ట్యాంక్ బండ్ చుట్టూ పక్కల స్కై స్క్రేపర్స్ కట్టాలి ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేయాలి ఎక్కడి నుంచి అవుతుందండి కొంచెం నాకు ఎలక్ట్రిసిటీ బిల్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడండి సర్ప్లస్ ప్రొడక్షన్ తెచ్చినాం అన్నాడు తెస్తున్నామన్నాడు రాబోతుంది 2400 మెగావాట్లు తొందరగా కడుతున్నాము తొందరగా ప్రొడక్షన్ రాబోతున్నాము అన్నాడు ఇలా నాయన కొంగర కలాన్ల అసెంబ్లీ రద్దు చేసినప్పుడు 2018 ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనుకుంటా 9-10 రోజులల్లా ప్రతి ఇంటికి నల్లల కనెక్షన్లు అయిపోతాయి 95% పని అయిపోయింది ఇప్పుడే నేను ఈఎన్సీతో మాట్లాడి వస్తున్నా 9-10 రోజులల్లో ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి అన్నాడు అన్నాడా అన్నాడు కదా మిత్రులారా రేపండి ఈ చీఫ్ మినిస్టర్కి నేను చదివినాక నైతిక అర్హత అసెంబ్లీలో అడుగుపెట్టేదే ఉండదు అసెంబ్లీలో మాట్లాడుకుంటా నూతన విద్యుత్ చట్టం ప్రకారం డ్రాఫ్ట్ ప్రకారం ఆ డిస్కషన్ కూడా చేయలేదు ఈ మహానుభావుడు ఒక్కడే మాట్లాడేసి రిజెక్ట్ చేసి పంపిండు అంతే కదా దీని ప్రకారం నాగార్జున సాగర్ గాని పోతిరెడ్డిపాడు గాని ఇటువంటి హైడ్రో పవర్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బంద్ చేసుకోవాలా ఈ విద్యుత్ చట్టం ప్రకారం ఇవన్నీ బంద్ చేసుకోవాలన్నట ఉత్తరప్రదేశ్లో ఏదో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు లాస్ ఉండరట ఆడికెళ్ళి కొనుక్కోవాలా తెలంగాణనట అన్నది వాస్తవమా కాదా వాస్తవమా అన్నాడు కదా ఆన్ రికార్డ్ ఉంది కదా అది ఇన్పిమంటే కూడా ఇన్పిస్తా విద్యుత్ చట్టం డ్రాఫ్ట్ చిన్న పారాగ్రాఫ్ నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ
It is proposed that the central government may, after consultation with the state governments, as may be considered necessary, prepare and notify a national renewable energy policy for the promotion of generation of electricity from renewable sources of energy and prescribe a minimum percentage of purchase of electricity from renewable and hydro sources of energy. Memo prescribe chestamu, guidelines time to time marustamu. మీరు ప్రొడక్షన్ హైడ్రో ప్రొడక్షన్ పెంచుకోండి అని అంత స్పష్టంగా ఉంటే బోల్డ్ లెటర్స్లో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అబద్ధమేనా అండి? అది అబద్ధమా? అట్లా మాట్లాడొచ్చునా? వీళ్ళు నోరు మరీ అబద్ధాలకి కూడా చిన్న చిటికా అబద్ధాలు రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో మాట్లాడతారో అది అలవాటు మనకు. ఇదైతే పాలసీలు మార్చేస్తున్నారు, అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు, కాంగ్రెస్ పంపించేస్తాడు. పంపించేసినాక మేము నేను మాట్లాడతా, మీరు డిస్కషన్ అడగొద్దు, డిబేట్ పెట్టొద్దు, అసెంబ్లీలో మీరందరూ బెంచ్లు కొట్టాలి, మనం రిజెక్ట్ చేసి పంపుదాం. గిరి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఈ కాపీ నాగిరెడ్డి మీడియా మిత్రులకు అందజేయి. ఈ పేజీ కూడా తిప్పి పెడతా. మరీ ఇంత అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే వేర్ ఇస్ ది స్టేట్ గోయింగ్? పచ్చి అబద్ధాలు. ఆ మొత్తం చట్టంలో ఎక్కడ బాయికాడ మీటర్ పెట్టాలో రైతులకు అని ఉన్నదో చూపెట్టండి. అందులో మీటర్ అక్షరం లేదు, ఒక వర్డ్ లేదు. రైతు గురించి అందులో ఎటువంటి ఛార్జ్ చేయాలని లేదు, సబ్సిడీలు ఇవ్వద్దని లేదు. ఇలా 97,000 దాదాపు 100,000 కోట్ల రూపాయల అప్పులల్లా నీ విద్యుత్ డిపార్ట్మెంట్ ఉన్నది, దాని సంగతి చెప్పవయా కేటీఆర్? తొందరగా సర్ప్లస్ చేస్తాం, ఎన్నడు చేస్తారు? తొందరగా భగీరథ నీళ్ళు వస్తాయి, ఎన్నడు వస్తాయి? తొందరగా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, ఎన్నడు వస్తుంది? అదేదో రిజర్వాయర్ కడుతున్నాడట, వాళ్ళ నాయనకే విజన్ ఉన్నదట. కేశాపురం రిజర్వాయర్ కడుతున్నాము, తొందరగా అయిపోతుంది అంటాడు, ఎన్నడు? నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నడైతే? ఇవాళ ఎంఐఎం తోటి గంతగానం దోస్తానా? ముస్లింల కోసం నువ్వు చేసిందేంది? మేము రికార్డు ఇస్తాము ముస్లిం మహిళలకి ఆవాస్ యోజన కింద 8 లక్షల ముస్లిం మహిళలకి ఇల్లు ఇచ్చినామో రికార్డు ఇస్తాం. వీఆర్ ఆన్ రికార్డ్, వి విల్ ప్రూవ్ ఇట్. ముస్లిం కుటుంబాలకి COVID-19లో ట్రీట్మెంట్కి ఎన్ని లక్షల మంది ట్రీట్మెంట్ చేసుకున్నారు, అందులో ముస్లింలు ఎందరు ఉన్నారో అవి కూడా ఇస్తాం. నీకు ఎక్కడది? నువ్వు ఒక్క ఆరోగ్యశ్రీ ముస్లిం కుటుంబానికి ఇచ్చినట్టు చూపెట్టు నాకు. COVID-19లో COVID-19 లేని ఏదైనా సరే ఎన్ని ఇచ్చినా చూపెట్టు. 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు వెనుకబడిన తరగతులకి. ఎవరికైతే మన సారీ ఎకనామికలీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాలకి ఇచ్చిండ్రు. అందులో ముస్లింలు కూడా తీసుకోవచ్చు. నీవేమైంది? నీ రిజర్వేషన్ ఏమైంది? ఏం కొట్లాడినావు? నేను కొట్లాడుతా అన్నావు కదా, ఎక్కడ కొట్లాడినావు? ఎక్కడ కొట్లాడినావు ముస్లింల కోసం? ఇవాళ ఆ రైమింగ్ వర్డ్స్ చూడు బాగా దొరికిండే నీకి. అదే టైం వేస్ట్, రిపీట్ చేయగాని పేకాట క్లబ్బులాట గుడాంబ గబ్బట జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి వెళ్ళి కాప్రా, ఈసీఐఎల్, తార్నాక, బల్కాజ్గిరి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, అప్పుడప్పుడు బంజారాయిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూరు, ఆ రాక గబ్బుస్తుంది. ట్విట్టర్ మీద కేటీఆర్ని తిట్టిండ్రు. ఈయన కాలుష్యం గురించి మాట్లాడుతున్నాడు. విత్సర విడి వదిలేసిండు ఫ్యాక్టరీలని. పొల్యూషన్ అడ్డు అదుపు లేకుండా పోయింది. లేక్స్ అన్ని నాశనం అవుతున్నాయి. వర్షాకాలం నురుగొస్తున్నాయి కాలీలకి. ఈ వీడియోలన్నీ మీ మీడియాలలో, సోషల్ మీడియాలలో సర్క్యులేట్ అయినాయే.
हैदराबाद लक्ष इन पद वेल इन कटले आ रिंग रोड मीद होता रिंग रोड मीद होता ऊर अवतल एनो आड़ को कटिंड अड़ एवरुटर कटने एनकी हैदराबाद लक्ष कटना अटाड़ना निजामाबाद एनो वेल कटना निजामाबाद तिपि ओड़ते रल इन कटलेना వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చి ఇలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టినాయి కట్టినామో 5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి అంటాడు లేనే లేవు ఏంది ఏసి ఇది గమతున్నది మీడియా మిత్రులు ప్రశ్న అడుగుకుంటా మీడియా మిత్రులే నవ్వుతారు अंकने कुटुंब सभ्यु कलवकोट कुटुंब सभ्यु जोकर् एंटरटेनर अंतर एंटरटेनमेंट कावाले सिनेमा थिएटर बंद एंटरटेनमेंट कावाले केसीआर केटीआर प्रेस मीट चूँ ब्लॉक बस्टर हाउसफुल कॉमेडी सिनेमा अवसरमे ले थिएटर ले डेविड धवन सिनेमा జెందాల గారు లేనట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి కలియుగ జోకర్లు కేసిఆర్ కేటిఆర్ బ్రహ్మాండమైన కామెడీ షోలు చూపిస్తారు మీకు ఇట్ ఇస్ బ్రదర్ ఇట్ ఇస్ ఎ క్లియర్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ ఎంఐఎం There is no TRS in the fray anywhere. Ka, my strategy, my campaign strategy, mottam inga raanunna kaalamlo meeru chustaru. Manam press meet la kaadu, aa field meed digudam. Yuddham prakatinchalante farm house ki baitiki raavali sir. फाम हाउस के बैठक युद्ध चयु आये फेडरल फेडरल फ्रंट पड़ता थर्ड फ्रंट पड़ता इपड़ मूडो प्रपंच युद्ध चुनु अदे अदे मूडो प्रपंच युद्ध केसीआर मूडो प्रपंच युद्ध मोदी पेड़ मैं चूद मरी फेडरल फ्रंट कनबड़े थर्ड फ्रंट अतपत ले देश भयपड़नाई केसीआर युद्ध प्रकटे यूएस रशिया अभी युद्ध युद्धा की प्रिपेर अंदर सत्मंटर प्रिपरेशन सन्नद्धमी मोडी गार अट चाइना मीद युद्ध भयपड़ा इन चाइना सदा सन्नद्धमें केसीआर वस्तना ఇన తూటాలు వెలుస్తే ఎట్టుంటే తెలుసా మాటల తూటాలండి ఇనకు బందుకు కూడా అవసరం లేదు కేసిఆర్ కేటిఆర్ కవిత మాటల తూటాలకి చైనా గాని పాకిస్తాన్ గాని ఈ దేశాలన్నీ కూడా భయపడిపోయి భయ భ్రాంతులు చెంది వాళ్ళు బోర్డర్ల మీద కూడా రారు ఆయన మాట్లాడలేదు వాళ్ళు ఒప్పుకోలేదు అది కాదు ఆ సమావేశం కాదు నేను రాసి సంతకం పెట్టిస్తా అది కాదు ఆయన మైక్ పట్టుకోగానే దిమాకులకు వచ్చింది మాట్లాడేస్తా ఉంటాడు ఆయన అంతే ఎలక్షన్ కమిషన్ టోటల్ గా టిఆర్ఎస్ కనుసన్నలు నడుస్తున్నది స్టేట్ ఎలక్షన్ కమిషన్
వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేరు. అట్ట తయారైపోయారు ఆఫీసర్లు కొందరు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. కొన్ని ఆఫీసర్ల మీద కంప్లైంట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం పార్టీ తరఫున. ఇక్కడ సంబంధించిన జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్లను కూడా బదిలీ చేయమని కూడా కోరబోతా ఉన్నాం. లెటర్ ఎందుకు క్లారిఫై చేస్తారండి? లెటరే పోలేదు వాళ్ళకి, ఎందుకు క్లారిఫికేషన్ చేస్తారు? అది కామెంట్ ఎవరు చేసిండ్రు? లెటర్లో ఏం లేదు. లెటర్ వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆపింది. దానికి ఒక సైంటిఫిక్ పద్ధతిగా టెక్నికల్ పద్ధతిగా ఇస్తలేరు. క్యాస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఆపుకున్నారు తప్ప మా లెటర్ ఎవరు రాసింది లేదు, ఎవరు అడిగింది లేదు. నేను చెప్తున్నాం కదా కుల్లా పైసలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మేము. వరసాయమే కాదు, ఓటుకు పైసలు ఇచ్చేది ఉంటే కూడా మీరు ఇచ్చుకోండి టీఆర్ఎస్. ఇంత ఓపెన్ చెప్పినాక ఇంకేం కావాలి మీకు? మీరు పైసలు పంచితే కూడా మేము ఆపము, మేము కంప్లైంట్ ఇయ్యం. ప్రజలు ఓట్లు ఎక్కడ వేయాలనో పైసలకు ఓటేస్తారా అండి ప్రజలు? డిమాండ్ ఇయ్యమని అడుగుతున్నాం మేము ప్రజలనైతే. బేసికలీ ఊకే రోజు ప్రెస్ మీట్, అయ్యా కొడుకుల ప్రెస్ మీట్, ఎందుకంటే ప్రజల మధ్యలోకి పోయే దమ్ము ధైర్యం లేకుండా అయిపోయింది వీళ్ళకి. క్యాంపెయిన్ కూడా టైం ఎక్కువ ఎందుకు ఇవ్వలేదంటే క్యాంపెయిన్ చేసేందుకి ఫీల్డ్ మీదకు పోవాలా, ఫీల్డ్ మీద పోతే చివాట్లు పడతాయో చెప్పులు పడతాయో తెలియని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి ప్రెస్ మీట్లు, అందుకే మీకు రిక్వెస్ట్ కవర్ చేయకండి, ఊకే టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఆ ఎల్బీ స్టేడియం ఆయన బుక్ చేసుకుని ఆయన జనంలో సగం కంటే ఎక్కువ పోలీసు వాళ్ళే ఉంటారు ఆయన భద్రతకి. అంత ఆగ్రహంతో ఉన్నది ఇలా ప్రజలు. జిహెచ్ఎంసీలో టోటల్ తెలంగాణ పోలీసు వాడు ఉంటుంది ఆయన కాపాడుతుంది ఏమైనా అయితే. మత కలహాలు వేరే ఇష్యూస్ ఏమైతాయో కానీ ఆ రోజు మాత్రం కేసీఆర్ మీద విరుచుకుపడతారు ప్రజలు. మేము మేనిఫెస్టోతో వస్తాం కదా, కైండ్లీ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. కంప్లీట్ మేనిఫెస్టోతో వస్తాం మేము. మేనిఫెస్టో అంశాలు నేను చెప్పలేను కానీ మీకు ఇన్ జనరల్గా చెప్తాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ముస్లింలకు కూడా చెప్తున్నా నేను, ఒక ఇల్లు కావాలన్నా, మీకు ఆరోగ్య బీమా పథకం కావాలన్నా, మీ పిల్లలకి రిజర్వేషన్ కావాలన్నా, అది కేవలం భారతీయ జనతా పార్టీతోటి అవుతుంది. తేలిపోయింది ఇది. మీరు 7 సంవత్సరాలు ఇప్పటికి ఇచ్చిండ్రు, ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నది ఇలా ప్రభుత్వం. ఏం చేయరు వీళ్ళు? మీ ఎంఐఎం పార్టీ, కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి దోచుక తింటున్నాయి తప్ప, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి తప్ప, మీకోసం చేసింది ఏమి లేదు. మైనారిటీ అనుకోండి, మెజారిటీ అనుకోండి, అందరికీ చెప్తా ఉన్నాను నేను. కాబట్టి రిలీజియస్ పారామీటర్స్ కి బియాండ్ దాట్ ఆలోచన చేసి ప్రాక్టికల్ గా ఓటేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అందరినీ. వి విల్ ప్రూవ్ అవర్ ముస్లిం బెనిఫిషరీస్ ట్రాక్ రికార్డ్ ఇస్తాం మేము. లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఒక వీడియో కూడా తయారైతుంది, నేను వీడియో చేయించిన ఎన్ని రాష్ట్రాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడుతున్నామో వాటి డీటెయిల్స్ తోటి వీడియో కూడా తయారు చేసినాము, తొందరగా రిలీజ్ చేయబోతాము. ఆవాస్ యోజన ఇల్లు
ఇక్కడ కరెంట్ పోతే న్యూస్ అయిపోతాడు ఇయాల ఇక్కడ కాదు నాయన కేటిఆర్ ఈ దేశంలో మోస్ట్ రిమోటెస్ట్ ఆఫ్ ది విలేజ్ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న కూడా రిమోటెస్ట్ విలేజ్ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఆ ప్రకారంగానే ఇవాల తెలంగాణ ప్రజలు 24 అవర్స్ 3 ఫేజ్ కరెంట్ అనింటరప్టెడ్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది మోడీ గారి పాలన వల్ల ఇల్లు చేసింది తెలంగాణలో చేసింది స్పెషల్ గేమ్ లేదు తెలంగాణలో వీళ్ళు స్పెషల్ గా చేసిందంటే ఒకటే ఉంది టోటల్ విద్యుత్ రంగాన్ని 97000 కోట్ల రూపాయల అప్పులలో ముంచిండ్రు ఐ స్టిల్ రిమెంబర్ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గాంగనే 2002 లో మొదలు పెట్టి 2003 లో మొదలు పెట్టిండు 1000 రోజుల ప్రణాళిక పెట్టుకున్నాడు టోటల్ సుమారు 75000 కిలోమీటర్ల తీగను గుంజిండు ఎన్నో లక్షల 23-24 లక్షల పోల్స్ నాటిండు గుజరాత్ స్టేట్ ని ప్రతి గ్రామాన్ని 24 అవర్స్ ఎలక్ట్రిఫై చేసిండు విత్ ఇన్ 1000 డేస్ ప్రోగ్రామ్ అది అదే ఆయన ప్రధానమంత్రి కాగానే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసిండు ఆ ఘనత మోడీ గారికి పోతది తప్ప ఈ ఫామ్ హౌస్ పాలనకు పోతది వీళ్ళతో కాదు కూడా అది ఎవరు మతగాలాలు సృష్టించటం లేరు కానీ మీ పోలీస్ వాళ్ళు గనక మా మీద అరచకం చేస్తే మేము కూడా స్పెషల్ ఆఫీసర్ సారి మేము చేస్తాం నీ నీ ప్రభుత్వాన్ని నీకు అమ్ముడుపోయిన ఆఫీసర్ని మేమే అణచివేస్తాం ఏదో పెద్ద బీజేపీ పాలిత రాష్ట్రాలలో మత కలవాలు అవుతున్నట్టు మూడు వందల డెబ్బై తీసేసినాము 35A తీసేసినాము ఇంప్లిమెంట్ చేసినాము భారతదేశానికి మన సంస్కృతి సాంప్రదాయాలకి తప్పకుండా తెస్తాం సిఏకి వ్యతిరేకంగా ఈ మజిలీ సోలు చేస్తున్న ఏదైతే చేసినారో అప్పుడు యాజిటేషన్ ప్రోగ్రాంలన్నీ మీటింగ్లు దానికి పర్మిషన్ ఇచ్చి పాపం కట్టుకున్నది ఈయననే ఈ కేటీఆరే వాళ్ళు మత కలవాలు మతాల మధ్యలో టెన్షన్ పెంచే కార్యక్రమాలు వీళ్ళు చేస్తారు అయ్యా కొడుకులు చేస్తారు ఇటు ప్రో సిఏ ఎవరికి పర్మిషన్లు లేవు కానీ యాంటీ సిఏ మాత్రం ఇష్టం ఫ్రీ హ్యాండ్ గది నీ పాలన టోటల్ గా ఒక మతానికి అమ్ముడుపోయిన వ్యక్తి కేటీఆర్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఫ్యూ ఓట్స్ అది ఆయన నైజము ఆయన స్థాయి ఆయన భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఏం పెట్టకపోను నేను పెట్టద్దని నేను చెప్పలే కదా ఇప్పుడు పెట్టకండి జిహెచ్ఎంసీలో పార్టీకే బ్రదర్ ప్రతి నియోజకవర్గంలో అంటే డివిజన్లో 20 నుంచి 50 ఓట్లు ఉన్నాయి ఈ ఓట్స్ 250 ఓట్స్ లెట్ మీ బి క్లియర్ ఇట్ ఈస్ ఓట్ దే విల్ గెట్ డబుల్ డిజిట్ ఓట్స్ కావాలి
అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు వేయినరు, బుద్ధిమంతులు అక్కడక్కడ ఎవరైనా ఇన్ఛార్జీలు ఉంటే మా రవి యాదవ్ లెక్క స్వచ్ఛ భారత్ లో ఒక భాగం ముందే చెప్తే మీకేముంటది, సర్ప్రైజ్ ఉండదు కదా. నిరంతర చర్య స్వచ్ఛ భారత్ కదా, ఒప్పుకుంటావు కదా. మేయర్ బీజేపీ అభ్యర్థి అవుతాడు అది మాత్రం చెప్పగలుగుతాను నేను. ఎవరే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అర్బన్ వాట్ ఎవర్ ఫెసిలిటీ ఆర్ సపోర్ట్ యు నీడ్ ఫ్రమ్ ద సెంటర్ కైండ్లీ ఆస్క్. సెంట్రల్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ సో. అండర్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ దే హ్యావ్ గివెన్ యూ 200 crores. ఎస్ యు ఓకే. సో యూ కైండ్లీ రిక్వెస్ట్ ద సెంటర్, స్టేట్ హ్యాస్ టు రిక్వెస్ట్ ద సెంటర్. యూ రిక్వెస్ట్, వై నాట్ ఫర్ అస్ చెన్నై ఆర్ హైదరాబాద్ ద సేమ్ థింగ్. వీఆర్ నాట్ రీజనల్ పార్టీ ఆర్ సైజ్ ఆఫ్ అ పీనట్ లైక్ టీఆర్ఎస్. వీఆర్ నేషనల్ పార్టీ, వీఆర్ ద లార్జెస్ట్ పార్టీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. వీ విల్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వలీ.